నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుకే ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఇరువురి మధ్య దాదాపు గంటకు పైగా కొనసాగిన చర్చలు సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చ మంచి నిర్ణయం వస్తుందన్న మెగాస్టార్ తిరుమల శ్రీవాణి ఏకాంత సేవలు దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తిరుమలకు చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో జవహర్ రెడ్డి రాష్ట్రంలో కరోనా కన్నా చంద్రబాబు ప్రమాదకరంగా మారాడు ధ్వజమెత్తిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నపాపు చంద్రయ్య హత్యను టీడీపీ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు చంద్రయ్య హత్యకు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువు దర్శించుకునే పవిత్రమైన రోజు కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి శ్రీమన్నారాయణు దివ్య ఆశస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అని సీఎం జగన్ ట్వీట్ చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ బుధవారం రాత్రి తిరుమల శ్రీవాణి ఏకాంత సేవలు దర్శించుకున్నారు అంతకుముందు తిరుమలకు చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద పుష్పగుచ్చంతో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో జవహర్ రెడ్డి అదనపు ఈవో ధర్మారెడ్డి సివిఎన్ఓ గోపినాథ్ జెట్టి తదితరులు స్వాగతం పలికారు ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తదితరులు ఉన్నారు అంతకుముందు రేణికుంట విమానాశ్రయంలో జస్టిస్ ఎన్వి రమణకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కలెక్టర్ హరినారాయణన్ అర్బన్ ఎస్పి వెంకటప్పల్ నాయుడు తిరుపతి ఆర్డీఓ కనక నర్సారెడ్డి స్వాగతం పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు ఈ సమావేశం దాదాపు గంటకు పైగా కొనసాగింది సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది సీఎం జగన్ తో చిరంజీవి భేటీ ముగిసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు టికెట్ వివాదం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా నన్ను ఆహ్వానించారని అన్నారు సినిమా అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆయన ఆలోచన నాకు నచ్చిందని అన్నారు అలాగే ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు రెండు వైపుల అంశాలను తెలుసుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమలో కార్మికులు దయనీయ పరిస్థితుల్లో గడిపారు సినీ పరిశ్రమ సాధక బాధలను తెలుసుకున్నానని సీఎం చెప్పారు ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారని అన్నారు సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నామని చెప్పారు సినీ పెద్దగా కాదు బిడ్డగా నేను ఇక్కడికి వచ్చా ఐదో షో ఉండాలా లేదా అన్న విషయంపై కూడా ఆలోచన చేస్తామని చెప్పారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఈ సమావేశం 1-to-1 సమావేశం చాలా సంతృప్తికరంగా చాలా బాగా జరిగింది నాకెంతో ఆనందంగా ఉంది దానికి కారణం ఏంటంటే మొదటగా ఈ పండుగ పూట ఒక సోదరుడుగా ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి అండ్ ఆయన నాతో సంభాషించిన తీరు కానీ నాకు ఆప్యాయతను కనబరిచిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తి ఇచ్చింది సినిమా పరిశ్రమలోని వ్యక్తులు ఎవరు లేనిపోని కామెంట్స్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు పెద్ద బడ్జెట్ సినిమానా లేక చిన్న బడ్జెట్ సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు 2-3 వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది త్వరలోనే కమిటీ సమావేశానికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తానని అన్నారు
ఈ మీటింగ్ సారాంశానికి వస్తే గత కొన్ని నెలలుగా దీని మీద ఒక మీమాంస ఉంది, తర్జన భర్జనలు ఉన్నాయి, ఒక అగమ్య గోచర పరిస్థితి ఏం జరుగుతుందని ఒక అసంతృప్తి ఒక పక్క, మేము ఏమైనా సరే ఇండస్ట్రీకి మేలు చేద్దామన్న ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి, ఎక్కడ ఒక అసంతృప్తి, వీటి మధ్య ఒక కొలిక్కిరానటువంటి సమస్య జటిలమవుతూ వచ్చిన సందర్భంలో ప్రత్యేకించి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఆహ్వానించి ఒక సైడు వినటమే కాదు రెండవ సైడు కూడా నేను వినాలి, ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు వస్తే గనక మీరు చెప్పగలిగితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఒక విధి విధానాన్ని తయారు చేసి దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకోవాలి అన్న ఆయన నా మీద పెట్టిన భరోసా నమ్మకం నాకు నిజంగానే ఎంతో బాధ్యతగా అనిపించింది. ఈరోజు ఆయన పునరాలోచిస్తున్నారు, పునర్నిర్మితంగా దాన్ని నిర్మాణాత్మకంగా ఆ జీవోని మళ్ళీ పరిశీలిస్తామన్న దాని అన్నది చాలా శుభవార్త. ఈ సందర్భంగా నేను ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అటు థియేటర్స్ వారికి కానీ 51 మందికి ఒక వ్యక్తిగా నేను తెలియజేసుకున్నాను, ఈ పరిశ్రమ ఉండే మనిషిగా పెద్దగా కాదు ఒక బిడ్డగా. ఈ నెల 26వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న 73వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై బుధవారం అమరావతి సచివాలయం నుండి వీడియో సమావేశం ద్వారా వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. గుంటూరు జిల్లాలోని మాచలి నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేత దారుణంగా హత్యకు గురయ్యాడు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. చంద్రయ్య గ్రామ సెంటర్లో కూర్చొని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్థులు పరారయ్యారు. ఈ విషయం తెలియగానే హుటాహుటిన కుటుంబ సభ్యులు మరియు బంధువులు మృతి చెందిన స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చంద్రయ్య హత్యను టీడీపీ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మాచెల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రయ్య హత్యకు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని అన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడి సృష్టించాలన్నదే టీడీపీ పన్నాగమని అన్నారు. బాబు హయాంలోని మాచెల్ల ప్రాంతంలో 15 ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని తెలిపారు. బ్రహ్మానందరెడ్డి మళ్లీ మాచెల్ల టీడీపీ ఇన్ఛార్జి అయ్యాకే గొడవలు మొదలయ్యాయని అన్నారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే పల్నాడులో చంద్రయ్య హత్య జరిగిందని అన్నారు. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరుకుంటున్నామని అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. సాక్షి మీడియాలో వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని చట్టబద్దమేనని ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడాన్ని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో కరోనా కన్నా చంద్రబాబు ప్రమాదకరంగా మారారని చెప్పారు. నిరంతరం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల చులకన భావాన్ని ప్రదర్శిస్తూ చెడుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ను ఎలాగైనా అనగతొక్కాలని కొన్ని శక్తులతో కలిసి లోపాయికారిగా ఒప్పందం చేసుకుని కుట్ర చేశారని చెప్పారు. గుంటూరు తూర్పు టీడీపీ ఇన్ఛార్జి నజీర్ అహ్మద్ చౌకబారు రాజకీయాలు మానుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాహితో పలికారు. నగరంలో కురిసిన వర్షాలతో రోడ్లపై వాటర్ నిల్వ ఉండటంతో తన స్వయంగా రోడ్లపై ఉన్న నీటిని తొలగించడాన్ని చూసి ఓర్వలేక తాను నాటకాలు ఆడుతున్నానని మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. తాను మానవత్వం కలిగిన మనిషినని ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయటం ఆయన రాజకీయ భవిష్యత్తు కళంకమని అన్నారు. ఇకనైనా బుద్ధిగా రాజకీయం చేసుకోవాలని అన్నారు. ఈరోజు టీడీపీ నాయకులకు సంబంధించి గుంటూరులో బాగా వర్షం పడింది. వర్షం పడితే అటునుంచి నేను వస్తా ఒక పక్క 3 అడుగుల నీళ్లు ఆగిపోయి ఉండి ఒక పక్క ఏమో నీళ్లు తక్కువ ఉండి సైకిల్ మోటార్ వాళ్ళు బళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే స్వయంగా నేనే ఒక ఎమ్మెల్యేని మర్చిపోయి స్వయంగా నేను దిగి ఆ బండ్లు జరిపించా. ఆ బండ్లు జరిపించడం చాలా తప్పు అంట. నేను మానవత్వం గల మనిషిని, 10 మందికి పనికొచ్చే పనులు చేస్తుంటా. గుంటూరు నగరంలో ఈ రోజు చాలా అభివృద్ధి అనేది వన్ టౌన్లో చాలా జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఏ విధికి వెళ్ళినా చాలా చక్కగా ఉంది. కానీ టీడీపీకి సంబంధించి నసీర్ గారికి ఏంటంటే పాపం మైండ్ చెడిపోయిందేమో, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
నానా చాలా తప్పు నానా రాజకీయంలో ఇవాళ వచ్చావో నేను ఎప్పుడో నుంచి ఉన్నానన్నా నాకు అలా యాక్టింగ్ చేయాల్సిన పని లేదు కాబట్టి నానా నువ్వు చోకబారు నువ్వు మాటలు చెప్తున్నావు ఇలాంటి ఆరోపణలు మానుకొని నీ రాజకీయం ఉంటే సరిగా రాజకీయం చేసుకో కానీ రాజకీయ లబ్ధి పొందుతావేమో కానీ నువ్వు రాజకీయ లబ్ధి కాదు జీవితంలో నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు నటించిన హీరో సినిమా విజయవంతం కావాలని టీడీపీ నాయకులు డేగల ప్రభాకర్ కోవెలముడి నాని నజీర్ అహ్మద్ ఆకాంక్షించారు. గుంటూరులో బుధవారం గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ నటించిన హీరో సినిమా పోస్టర్ను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ వ్యాపార రాజకీయ సేవా రంగాలలో కృషి చేస్తున్న గల్లా తనయుడిని ప్రేక్షకులు ఆశీర్వదించాలని అన్నారు. ఈ సినిమా విజయవంతం కావాలని అశోక్కు మంచి పేరు ప్రతిష్టలు రావాలని ఆకాంక్షించారు. అశోక్ గారు సినిమా రంగ ప్రవేశం చేయటం మాకు పండగ వాతావరణం లాంటిది. ఈ రోజున జయదేవ్ గారి కుటుంబం అంటే ఒక రాజకీయంలో సేవా దృక్పథంతో వాళ్ళ తాతగారు గాని వాళ్ళ ముత్తాతగారు గారు కూడా సేవ చేసి చిత్తూరు జిల్లాలో చాలా పేరు ప్రతిష్టలు గల వారు ఫ్యామిలీ. అలానే వ్యాపారంలో కూడా మరి అమర్ రాజా బ్యాటరీ స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి మంచి ఫ్యామిలీ పేరు ప్రఖ్యాతులు గల ఫ్యామిలీ నుంచి మన గల్లా అశోక్ సినిమా హీరోగా రావటం, సినిమా హీరోగా కావాలని అతను దానికి సంబంధించి మాస్టర్ డిగ్రీ కూడా చేసి ఆ హీరోగా రావడం అనేది చాలా ఆనందదాయకం. గుంటూరులోని గుంట గ్రౌండ్ లో ఎస్ఎస్ అండర్ వాటర్ టెనల్స్ ఎక్స్పోను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. ఎక్స్పోలో వివిధ రకాల షాపింగ్ మాల్స్, జెయింట్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర ప్రజలు ఆనందంగా సేద తీరేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఎక్స్పోను సందర్శించాలని కోరారు. ఈరోజు గుంటూరు నగరంలో గుంట గ్రౌండ్ లో ఎస్ఎస్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మోదుల వేణుగోపాల్ రావడం జరిగింది. అదేవిధంగా సతీల గారు, అదేవిధంగా మన భవానీ గారు కార్యకర్తలు, ప్లస్ మన అందరు కూడా ఈరోజు రావడం జరిగింది. గుంటూరు నగరంలో ఎక్కడికి వెళ్ళి ఒక గంట గడుపుదాం అనే ప్లేస్ అనేది మరి ఎక్కడా లేదు. ఇప్పుడు మానవస్వరం కూడా రెడీ అవుతుంది. అదేవిధంగా గుంట గ్రౌండ్ లో కూడా ఎగ్జిబిషన్ సంబంధించి అన్ని విధాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ గుంటూరు నగర ప్రజలు కానివ్వండి, లేకపోతే జిల్లా నగర ప్రజలు అందరూ కూడా ఒక్కసారి వచ్చి చూసి ఆనందంగా, అంటే ఈరోజు ఆనందం ముఖ్యం. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి ఎస్ఎస్ ఎగ్జిబిషన్ వారికి నా అభినందనలు తెలియజేస్తూ మరి మంచి నైపుణ్యంతో ఇంకా మంచిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త చూసుకోవాల్సిందిగా అని కోరుతూ. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తెల్లవారుజామున భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారాన్ని దర్శించుకోవడానికి, శంకుతీర్థం స్వీకరించడానికి భక్తులు బారులు తీరారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. మీ ఫోటోల తర్వాత దర్శనం చేసుకుంటే రావాలి, మళ్ళీ వర్షం పడింది. అమ్మా రండి, అమ్మా మాట రండి, రండి, రండి. మా మీరు గదవాలి, ఎక్కడి నుంచి మీరు చాలాసేపు వచ్చారు.
पवित्र पुण्यक्षेत्र अमरावती श्री बालचामुंडिक समेत श्री अमरेश्वर स्वामी वारु वैकुंठ एकादशि रोजुन उत्तर द्वारं द्वारा भक्तुलकु दर्शन भाग्यं कलिगिंचारु। पंचराम प्रथम क्षेत्र अमरावती वेलादि संवत्सरालुगा स्वामी वारिनि उत्तर द्वारं गुंडा दर्शनं चेसुकोवडानिकि भक्तुलु एकादशि रोजुन पेद्देत्तुन तरलिवस्तारु। स्वामी वारी आलयंलो शिव केशवुलु दर्शन भाग्यं कलिगिंचारु। आलयंलो वेकोजामु नुंडि स्वामी वारिकि अम्मवारिकि प्रत्येक पूजलु निर्वहिंचारु। स्वामी वारिकि उत्तर गालि गोपुरंलो प्रत्येक पूजलु निर्वहिंचारु। घनंगा स्वामी उभय देवेरुलतो ग्रामोत्सवं निर्वहिंचारु। आलय अधिकारी सुनील कुमार भक्तुलकु कोविड निबंधनलु अमलु चेस्तू प्रत्येक एर्पाट्लु चेसी स्वामीवारी उचित प्रसादं भक्तुलकु पंचिपेट्टारु। आनंद कर्पूर मंगल निराजनम दर्शयामि वेणुगोपाल स्वामी देवताभ्यो नमः। वैकुंठ एकादशि पर्वदिन सदर्भंग तूर्पु गोदावरी जिला तुनिपट्टणम पात बजार वेचे श्री वेंकटेश्वर स्वामी वारी आलय भक्ति शोभित कलकललाडिंदे। अर्चकुलु वेदोक्त स्वामी वारी वेकुव जामु नुंडे प्रत्येक पूजलु निर्वहिंचारु। स्वामी वारिनि दर्शिंचुकुनेंदुकु भक्तुलु पेद्द संख्यलो आलयानिकि तरलिवच्चारु। वैकुंठ एकादशि सदर्भंग स्वामी वारिनि उत्तर द्वारं नुंडि दर्शिंचुकुनेंदुकु आलय अधिकारुलु एर्पाट्लु चेशारु। वेंकटेश्वरुनि दर्शिंचुकुनेंदुकु भक्तुलु बारुलु तीरारु। आलयं गोविंद नाम स्मरणतो मारुमोगिंदे। स्वामी वारिनि वर्णमयि पुष्पालु तुलसी मालतो सुंदर अलंकरी भक्त दर्शन भाग्यं कल उत्तर द्वार भक्त स्वामीवारी दर्शन पुनीत। కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి 60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏరియా ఆసుపత్రిలో కోట్ల రూపాయల వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి కార్గిల్ సంస్థ ద్వారా 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశారు. నూజివీడు ఏరియా ఆసుపత్రికి 10 చుట్టుప్రక్కల పిహెచ్సిలకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశామని సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర సింగ్ తెలిపారు. విద్య వైద్యం కోసం ఈ ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుందని ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. జగన్ బాగుంది Thank you.
ఓపెనింగ్ కాదు ఓపెనింగ్ కాదు పర్మనెంట్ పిఎస్ఐ ఆక్సిజన్ ప్లాంట్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ మేకా వెంకటప్రతాప్ అప్పారావు గారు ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కార్గిల్ ఫీడ్స్ కంపెనీ వాళ్ళు మనకు 20 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ డొనేట్ చేశారు, 5 లీటర్స్ పర్ మినిట్. సో ఇవి ఏంటంటే ఒక టన్ను మనకి ఇచ్చారు, హాస్పిటల్కి డొనేట్ చేశారు. ఒక టన్ను సరౌండింగ్ పిహెచ్సిస్కి ఒక్కొక్కటి చొప్పున ఇమ్మని చెప్పేసి వాళ్ళ కంపెనీ తరఫున మనకు చెప్పడం జరిగింది. ఇవి ఏంటంటే ఎమర్జెన్సీలో మనం బెడ్ సైడ్ పేషెంట్కి ఆక్సిజన్ ఎమర్జెన్సీలో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే మనం ఇవి ఆక్సిజన్ పేషెంట్కి డైరెక్ట్గా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది మోర్ దాన్ 90% ప్యూరిటీ ఉంటుంది ఆక్సిజన్. సో అది పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా కార్గిల్ ఫీడ్స్ కంపెనీ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దాంట్లో అన్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇవాళ రోజుల్లో ఇవి 1000 లీటర్స్ పర్ మినిట్, చాలా పెద్ద ప్లాంట్. దీనివల్ల ఏంటంటే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా రేపు పొద్దున్న ఒకవేళ కరుడు ఏమైనా చికిత్స వచ్చినా సరే దాన్ని కాపాడుకోవడానికి ఇవాళ మన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భూజుడు విజయవాడ బందరు గుడివాడలోనే ఇటువంటి పెద్ద ప్లాంట్ పెంచుకొని జరిగింది. మరి ఇవాళ దీనికి సుమారు 1,06,00,000 రూపాయలు మరి ఖర్చు అయింది. దీనివల్ల మనం ఏంటంటే మరి లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఏంటంటే చాలా చిక్కులు పడ్డాం. మరి ఇక్కడ ఏంటంటే ఎంతోమంది ఇక్కడ పేషెంట్స్ దాటం, వాళ్ళకి ఆక్సిజన్ లేకపోవడం, అటు విజయవాడ వెళ్ళటం, అవి ఇవి తిరిగి తీసుకోవడం లేట్ అయింది. ఇవాళ అది కాకుండా ఈ ప్లాంట్ పెరగడం వల్ల ఏంటంటే ఈ ప్లాంట్ ప్రజలకు అందరికీ కూడా ఏంటంటే మంచి అవకాశం. కృష్ణా జిల్లా నూచివీడు పట్టణంలోని గొడుగువారిగూడెం గ్రామంలో కోడిపందెల బరులను పందెం రాయులు ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు అధికారులు కోడిపందెల బారుల వద్దకు చేరుకున్నారు. పట్టణ ఎస్ఐ రెవెన్యూ అధికారులు వారి యొక్క సిబ్బందితో ఆకస్మిక దాడి చేసి కోడిపందాలకు ఏర్పాట్లు చేస్తున్న బరులను ట్రాక్టర్లతో దున్నివేసి అక్కడ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా చేపరలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత రంగనాథ స్వామి గురువారం సతీ సమేతంగా ఉత్తర ముఖం ద్వారం నుండి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి దర్శనార్థం భక్తులు ఉదయం నుండి ఆలయం వద్ద పారులు తీరారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ముక్కోటి ఏకాదశిలో విశిష్టమైన శంకు తీర్థాన్ని భక్తులకు అందించారు. ఈ సందర్భంగా ఉత్తరముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక అలంకారంలో భక్తులకు కటాక్షించారు. స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తి పారవస్యంతో కన్నులారా భక్తులు వీక్షించారు. ప్రకాశం జిల్లా చీరాల పేరాల ముక్కోటి ఏకాదశి సందర్భంగా మదన గోపాలస్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారుజామున నుండి భక్తులు తరలివస్తున్నారని అన్నారు. సామూహిక దూరం పాటిస్తూ భక్తులు రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాలస్వామి వారిని దర్శించుకుంటున్నారు. ముక్కోటి రోజున ముక్కోటి దేవతలు అందరూ కొలువే ఉంటారు. ఈ రోజు అందరి దేవతలు భక్తులను కటాక్షిస్తారు. దర్శించుకున్న అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు చేకూరుతాయనే విశ్వాసం అని తెలిపారు. పుణ్యకారదమయ్యే వైకుంఠ ఏకాదశి పుణ్యకారదమయ్యే ప్రాతకాలే మదన గోపాల స్వామి దేవత దర్శనం పరిపూర్ణ సహ పరిపూర్ణ అత్యంత అనుకూల యోగ్యతా సిద్ధిరస్తు. అనుగ్రహ పరిపూర్ణ కృపా.
కటాక్ష సిద్ధిదస్తు పరిపూర్ణంగా అనుగ్రహం కలిగి మాకు ఉన్నటువంటి ఈ నష్టాలు కష్టాలు దరిద్రము పురుషాత కలిసిద్ధి దారాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి వారికి ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి మహాపర్వదినం అయిన సందర్భముగా ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంగా వేంచేపు చేసి భక్తులందరూ కూడా దర్శించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ఎవరైతే దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా స్వామివారుతో పాటు ముక్కోటి దేవతలు కూడా ఈ రోజున అందరూ కూడా వేంచేసి ఉంటారని భావన సంకల్పంతో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ఇచ్చేసినటువంటి వీరందరికీ కూడా అఖండ సంపదలు సౌభాగ్యాలు వ్యాపారం ఉద్యోగం సర్వ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా నెరవేరుస్తూ ఆ యొక్క వారి మనోవాంఛ ఇష్టకామ్యాట సిద్ధులన్నీ కూడా చక్కగా నెరవేరాలని కోరుకుంటూ మేమందరం కూడా భక్తులు ఇచ్చినటువంటి ఆదర్శాన్ని తీసుకొని ఎంతో దూరాన్ని పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఇస్తున్నటువంటి ఇచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా ఎంతో ఆప్యాయతగా ఇస్తున్నటువంటి భక్తులందరినీ కూడా జాగ్రత్తగా. దేశంలో కరోనా క్రమేపీ విస్తరిస్తున్న వేళ ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ఎఫ్ఎంసీ కంపెనీ ప్రతినిధులు అన్నారు. గుంటూరు జిల్లా వేటపాలెం గ్రామంలో ఎఫ్ఎంసీ కంపెనీ వారి ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు రంగవల్లుల పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు సంక్రాంతి పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ గోపినాథ, శ్రీనివాసరావు, రామాంజనేయులు పాల్గొన్నారు. వేటపాలెం రైతు సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా నేను మొట్టమొదటిగా మనకు అతి ముఖ్యమైనది సేఫ్టీ, దాంట్లో ముఖ్య భాగంగా మనకు ఇప్పుడు కరోనా ఉధృతి రూపంలో దారుస్తోంది. దయచేసి మా యొక్క విన్నపం ఏంటంటే రైతు సోదరులందరికీ తప్పనిసరిగా మాస్కు మరియు శానిటైజర్ అలాగే హ్యాండ్ వాష్ నిరంతరం చేసుకుంటూ దయచేసి ఇప్పుడు సంక్రాంతి సమయాన మీరు పండుగలకి దేవాలయాలకి అన్ని చోట్లకి వెళ్తారు కాబట్టి దయచేసి మాస్కు ధరించవలసిందిగా కోరుతున్నాం. దళిత ఐపీఎస్ పి సునీల్ కుమార్ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రాష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వరికూటి అమృత పాని ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో రఘురామ కృష్ణంరాజు దిష్టిబొమ్మను దహనం చేసి అతనిపై చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ అంబటి రాజమోహన్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానకర రీతిలో మాట్లాడటం, సుప్రీంకోర్టు ఇతనికి ఏ విధమైన వీడియోలు పెట్టవద్దు ని స్పష్టంగా చెప్పినా పెడచెవిన పెట్టి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అన్నారు. మా దళితుడు అయిన ఐపీఎస్ అధికారి పి సునీల్ కుమార్ పై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగించిందని అన్నారు. అందుకే అతనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదును చేయడం జరిగిందని అన్నారు. ఈ రాష్ట్రంలో చాలా మంది మీద చాలా కేసులు ఉన్నాయి, వాటన్నిటిని బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదు. అతని క్యారెక్టర్ గురించి చెప్పాల్సి లేదు. ఒకటి దృష్టి మతం గురించి అవమానించాడు, తర్వాత ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి అవమానించాడు, తర్వాత అతనికి అతను నీచుడు అనేలాంటి పదాలు వాడి అతను అవమానించాడు. ఇటువంటి పదాలు చాలా దారుణమైన పదాలు. ఈ రాష్ట్రంలో ఎక్కువగా దళితులమేనే ఇటువంటి పదాలు వాడుతున్నారు అందరూ. ఆ రోజు ముఖ్యమంత్రి అన్నా ఇంకొకళ్ళన్నా
ప్రతి ఒక్కళ్ళు కూడా దళితుల్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నాడు. ఈ రఘురామ కృష్ణరాజు ఒక స్టెప్ ముందుకేసి మరీ ఎక్కువగా ఆమనించాడు. అందువలన దీన్ని వ్యతిరేకించి చీరాల్లో ఉన్న దళితులు దళిత యువకులందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఒక తీర్మానం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఆయన విగ్రహానికి వినతి పత్రం సమర్పించుకుంటా అట్లాగే మమ్మల్ని అవమానించి మా మనోభావాలు దెబ్బతీసినటువంటి రఘురామ కృష్ణరాజు మీద యాక్షన్ తీసుకో అరెస్ట్ చేయాలని అతని మీద యాక్షన్ తీసుకోవాలని మేము మా దళితులందరి తరఫున మన వంట సిఐ గారికి వినతి పత్రం అందరి తరఫున సమర్పించుకుంటూ. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం చెక్పోస్టు వద్ద కారుల నుంచి బ్యాగ్ పడిపోయింది. చెక్పోస్టు సిబ్బంది బ్యాగ్ ను చెక్ చేయగా సుమారు 2.5 లక్షల విలువ చేసే బంగారు నగలు ఉన్నట్లు గుర్తించారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి అనపర్తి గ్రామానికి కారులో వెళ్తున్న ఫ్యామిలీకి సంబంధించిన వారిదిగా గుర్తించారు. కారులో ఉన్న బాలుడు పొరపాటున డిక్కీ బటన్ ప్రెస్ చేయగా కారులోంచి ఒక బ్యాగు కింద పడిపోయింది. బ్యాగులో బంగారం ఉందని గమనించి వెంటనే రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ కి సమాచారం తెలిపారు. బ్యాగ్ ఓనర్ ని కనిపెట్టి వాళ్ల బ్యాగ్ ను అప్పగించారు. రంపచోడవరం పోలీస్ సిబ్బందికి ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ కి బ్యాగ్ అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మా బ్యాగ్ మాకు సేఫ్ గా మళ్ళీ అందించిన పోలీసు వాళ్ళకి, ఏఎస్పీ గారికి, వాళ్ళ సిబ్బందికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. ఇలాగా మేము కంప్లైంట్ ఇవ్వకుండానే వాళ్ళు ఇనిషియేటివ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు 4:30 సమయంలో మన రంపగోడవరం చెక్ పోస్ట్ దగ్గర ఒక ఫ్యామిలీ ఫోర్ ఫిగో కాల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక 5 ఏళ్ల వయసు బాబు బై మిస్టేక్ గా డిక్కీ బటన్ ప్రెస్ చేయడం జరిగింది. ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఒక బ్యాగ్ పడిపోవడం జరిగింది. ఆ బ్యాగ్ని మా చెక్ పోస్ట్లో ఉన్న సిబ్బందిలు ఇచ్చారు. షానవాజ్ ఇంకా భీమ్రావు సస్పెక్ట్గా ఏమన్నా ఉంటుందని ఫస్ట్ చెక్ చేయడం జరిగితే దాంట్లో నియర్లీ 2.5 లాక్స్ సమ్ వర్త్ గోల్డ్ దొరకడం జరిగింది. ఆ దొరకంగానే నాకు ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన తర్వాత మేము ఎఫర్ట్స్ పెట్టి ఓనర్స్ ఎవరో ట్రేస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది దిస్ డిస్ప్లేస్ మన చెక్ పోస్ట్ ఎఫిషియన్సీ, ఇంకా మన పోలీసులు ఉన్న ఇంటిగ్రిటీ. ఇది హైయెస్ట్ వీళ్ళకి అప్రిషియేషన్ డిజర్వ్ చేస్తాం మన షానవాజ్ ఇంకా భీమ్రావు. థ్యాంక్ యూ. విజయవాడ వెటర్నరీ కాలనీలో సమన్విత ఆర్ట్స్ బ్యానర్ పై ఈరోజు ప్రొడక్షన్ నెంబర్ చిత్రానికి 1 ఫస్ట్ టేక్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా మొదట పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ జాయింట్ సెక్రటరీ, జూబ్లీ స్టూడియోస్ అధినేత, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ట్రెజరర్ పాలేపు రామారావు మాట్లాడుతూ ఈరోజు సినిమాకు క్లాప్ కొట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బాలుచల్ల హీరోగా నటిస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని అన్నారు. అనంతరం డైరెక్టర్ అశోక్ మాట్లాడుతూ ఈ సినిమాను నమ్మి కథ విని తమ మీద నమ్మకం ఉంచిన ప్రొడ్యూసర్ రాజ్యలక్ష్మి బొప్పన గారికి చిత్ర యూనిట్ తరపున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హీరో బాలు మాట్లాడుతూ గతంలో కన్నడ భాషలో 2 చిత్రాలు చేశానని, తెలుగులో ఇది మొదటి చిత్రమని, దీనిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఓపి అజయ్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. నాకు అశోక్ అన్న దగ్గర రావడానికి ఒక అతను నాకు సాయం చేశాడు. ఆ సినిమా వచ్చాను కలిశాను ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు అని అంటే అన్న నాకు మంచి క్యారెక్టర్ ఉండని చెప్పి అడగడానికి వచ్చాను. అతను చెప్పే కథలు కానీ విధానం కానీ అని చాలా బాగుంటాయి. నాకు రీసెంట్గా ఒక 2 వీక్స్ క్రితం వచ్చి ఒక సినిమా తీస్తున్నాం, స్టోరీ ఒకసారి ఎలా ఉందో వినమన్నారు. ఆ స్టోరీ లైన్ చెప్పగానే అది చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ఇంకా టీంలో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసుకొని ఇంకా బాలు గారు వచ్చి ఆయన చెప్పడం, మాకు సపోర్ట్ ఇవ్వడం కానీ, నేను హీరోగా అతను కథ చెప్తే అతనికి నచ్చడం కానీ అంతా జరిగి బాగా జరుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా ఇంకా బాగా జరగాలని అనుకుంటున్నాం. ఓకే, చేతులు కట్టి రెడీనా? యా, నా పేరు రాజేష్ అండి. మేము ఈ ప్రొడక్షన్ సంస్థకు సంబంధించిన పర్సన్ని. నేను సమన్విత ఆర్ట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి ప్రాజెక్ట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్న తరుణంలో అశోక్ వచ్చి మాకు స్టోరీ చెప్పాడు. సో వీఆర్ ఇన్స్పైర్డ్ అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకునే మేము ఈ సినిమా ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ ఇది కొంచెం ముందుకెళ్లే సిచ్యువేషన్స్, కోవిడ్ అంతా మనకి కొంచెం అన్ని విధాలుగా సపోర్ట్ దొరికితే బైలాంగ్వేజ్ ప్లాన్ చేస్తున్నామండి. రాజలక్ష్మి గారు ఫుల్ సపోర్ట్ ఉంటారు మాకు. సో ఇది మొత్తం మీ మీడియా సపోర్ట్ మాకు ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి ఎటువంటి ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. మీ మీడియా సపోర్ట్ పూర్తిగా మాకు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వరకు వచ్చిన పాత్రికేయ మిత్రులకి, మీడియా వాళ్ళకి అందరికీ నా థ్యాంక్స్ అండి. నా పేరు బాలు అండి. నేను కన్నడలో 2 సినిమాలు చేశాను. అంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కొంచెం రిలీజ్ డీలే అయింది.
సో నెక్స్ట్ మార్చిలో ఆ సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. తెలుగులో నాకు ఫస్ట్ డైరెక్షన్ అండి, తెలుగులో మన అశోక్ కుమార్ గారు కట్ చెప్పారు. కట్ చెప్పిన తర్వాత ఆయన నన్ను నమ్మారు, నేను ఆయన్ని నమ్మాను. సో మా ఇద్దరిని రాజ్యలక్ష్మి గారు నమ్మారు, ప్రొడ్యూసరు. సో మేమందరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామండి. ఆబ్వియస్లీ మీ అందరి సపోర్టు సహకారం మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు అశోక్ కుమార్. ప్రొడక్షన్ నెంబర్ 1తో ఒక మూవీ అనేది స్టార్ట్ చేసాం, దానికి డైరెక్షన్ చేస్తున్నాను. సో మా కథని మమ్మల్ని నమ్మి రాజ్యలక్ష్మి గారు మాకు సపోర్ట్ చేసి సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ బాలు గారు మా కథకి హీరో. ఆల్రెడీ కన్నడలో ఒక సినిమా అయింది, ఫస్ట్ డైరెక్టర్ని కూడా చూడకుండా కథని నమ్మి నచ్చి ఆయన మాతో ట్రావెల్ చేస్తున్నారు, మమ్మల్ని ఆనెస్ట్గా నమ్మారు. థ్యాంక్ యూ బాలు గారు అండ్ రాజ్యలక్ష్మి గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముక్కోటి ఏకాదశి, ఆంధ్రులందరికీ పర్వదినాన సమన్విత క్రియేషన్స్ వారు ఇక్కడ ఈ పరిస్థితుల్లో, ఇక్కడ రేటు తక్కువ ఉన్న పరిస్థితుల్లో ధైర్యంగా సాహసోపేతంగా మన రాజ్యలక్ష్మి గారు సినిమా స్టార్ట్ చేస్తున్నందుకు వారిని అభినందించాల్సిందే. ఎందుకంటే ఒక ధైర్యం ఒకటి కావాలి సినిమా తీయడానికి, ముందు పెట్టుబడి పెట్టాలి, దాని మీద ఏం వస్తుందో ఏమనేది తెలియకుండా పెట్టి ఆ తర్వాత సంపాదన గురించి చేస్తారు. ఈ చిత్ర పరిశ్రమ మీద ఉన్న వారికి, వారి అభిమానానికి నేను కృతజ్ఞతగా, యువకుడు ఉత్సాహవంతుడు బాలు డైరెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి మొట్టమొదటి సినిమా అయినా సరే ధైర్యంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వచ్చి చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. వాళ్ళకి ఎలా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ. ఇరువురి మధ్య దాదాపు గంటకు పైగా కొనసాగిన చర్చలు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చ, మంచి నిర్ణయం వస్తుందన్న మెగాస్టార్. తిరుమల శ్రీవారిని ఏకాంత సేవలో దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. తిరుమలకు చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి. రాష్ట్రంలో కరోనా కన్నా చంద్రబాబు ప్రమాదకరంగా మారాడు, ధ్వజమెత్తిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. చంద్రయ్య హత్యను టీడీపీ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. చంద్రయ్య హత్యకు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.